ఒక కానీ ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఐసోసెల్ ట్రయాంగిల్ గురించి సమద్వివాహు త్రిభుజం గురించి కంప్లీట్గా నేర్చుకుందాం కన్నా ప్రాపర్టీస్ అన్ని తెలిస్తే వీటి మీద వచ్చే సమ్స్ అనేవి చాలా ఈజీగా చేయగలుగుతాం వీటి మీద వచ్చే సమ్స్ అన్ని కూడా ఒకే వీడియోలో నేను చేయడం జరుగుతుంది నెక్స్ట్ అవి మీరు ఫాలో అవ్వండి కన్నా ఓకే కానీ ఇప్పుడు చూస్తే ఇందులో ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ హ్యావ్ త్రీ సైడ్స్ త్రీ వెట్టిసిస్ అండ్ త్రీ యాంగిల్స్ ఓకే ఐసోసెల్ ట్రయాంగిల్ హావ్ త్రీ వెక్టిసెస్ త్రీ యాంగిల్స్ త్రీ సైడ్స్ అనేవి ఉంటాయి కన్నా వచ్చి ఓకే ఇందులో టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉండే ఈక్వల్ గా ఉండే ఈ టూ సైడ్స్ ని లెగ్స్ అంటారు కన్నా వచ్చి ఓకే టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దీస్ ఈక్వల్ సైడ్స్ ఆర్ లెగ్స్ ఈక్వల్ సైడ్స్ ని ఏమంటారంటే లెగ్స్ అని అందడం అనేది జరుగుతుంది ఇది అనేక్వల్ గా ఉండే ఈ సైడ్ అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉంటది కాబట్టి ఈ అన్ఈక్వల్ అంటే దీట్లతో ఈ రెండింటితో ఇది ఈక్వల్ కాదు ఈ సైడ్ ని మనం వచ్చి బేస్ అని చెప్పి అంటాం కన్నా వచ్చి ఇది బేస్ బేస్ అంటాం కన్నా దాని వచ్చి ఓకేనా అన్ఈక్వల్ సైడ్స్ అన్ఈక్వల్ సైడ్ ఆఫ్ అన్ ఐసోసెల్ ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ బేస్ బేస్ అంటాం కన్నా అయితే ఈ బేస్ లెంత్ ని మనం బి అనుకుందాం ఇక్కడ నుంచి దీని లెంత్ బి అనుకుందాం ఈ లెంత్ ఏ అనుకుందాం ఇది ఏ అయినప్పుడు ఇదేమవుతుంది దిస్ ఈజ్ ఆల్సో ఏ కన్నా వచ్చి ఓకేనా ఏ నెక్స్ట్ కన్నా నెక్స్ట్ సేమ్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ సార్ ఈక్వల్ ఈ సేమ్ సైడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్ ఎంత ఉంటుందో దీనికి ఆపోజిట్ లో ఉండే యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటే సేమ్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్ సార్ ఈక్వల్ సేమ్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ సార్ ఈక్వల్ కన్నా సేమ్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ ఓకే కన్నా ఇదే సేమ్ సైడ్ సేమ్ యాంగిల్స్కి ఆపోజిట్ సైడ్ సైడ్స్ కూడా ఈక్వలే అంటే అర్థం ఏంటి ఇప్పుడు సపోజ్ ఈ టూ యాంగిల్స్ ఈక్వల్గా గా ఉన్నాయనుకోండి దీనికి ఆపోజిట్లో ఉండే సై ఈ సైడ్ లెంత్ ఎంత ఉంటుందో దీనికి ఆపోజిట్లో ఉండేటటువంటి ఈ సైడ్ లెంత్ కూడా ఈక్వల్గానే ఉంటుంది కన్నా వచ్చి ఓకే నెక్స్ట్ చూడండి కన్నా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ వన్ ఎయిటీ అనే సంగతి మనకి తెలిసిందే ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ కాదు ఏ ట్రయాంగిల్ అని సరే ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఇంటీరియర్ అంటే లోపల ఉంటే యాంగిల్స్ అనమాట అంతర్కోణాలు అంటారు ఈ ఇంటీరియర్ యాంగిల్స్ అన్నింటినీ యాడ్ చేస్తే మనకి వన్ ఎయిటీ వస్తుంది అందుకే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు వన్ ఎయిటీ మరి ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ దగ్గర నుంచి ఎలా పొడిగించా ఇక్కడ యాంగిల్ వస్తుంది ఏ దగ్గర ఎలా పొడిగించు ఇక్కడ యాంగిల్ వస్తుంది బీ దగ్గర పొడిగిస్తే ఇక్కడ యాంగిల్ వస్తుంది వీటిని ఇంటి ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్ని కలిపితే ఎంత వస్తుంది అంటే త్రీ సిక్స్టీ ఉంటుంది కదా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు త్రీ సిక్స్టీ సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్స్ టు లేదా ఈజ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కన్నా ఓకే కానీ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఎక్స్టీరియర్ అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని ఎలా కదా ఎలా పొడిగిస్తే ఇక్కడ వచ్చేటటువంటి యాంగిల్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం వచ్చి ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఎప్పుడైనా కావాలనుకుంటే దీనికి ఆపోజిట్లో ఉండేటటువంటి ఈ రెండు యాంగిల్స్ కలిపితే ఎంత ఉంటుందో ఇదంగా అంత ఉంటుంది ఇప్పుడు కూడా ఏదైనా అంతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ రాసాం అనుకో దీనికి ఆపోజిట్లో ఉంటే ఈ రెండు యాంగిల్స్ ఎంత ఉంటుందో ఇదంగా అంత ఉంటుంది అదేవిధంగా ఇక్కడ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది కదా ఈ యాంగిల్ ఎంత అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అంత ఉంటుంది అనమాట అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ దీనికి ఆపోజిట్ లో ఉంటే రెండు యాంగిల్స్ కలిపితే అంత ఉంటుంది అంత ఉంటుంది అనమాట వచ్చి ఓకేనా కన్నా అర్థమైంది అనుకుంటున్నాను ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఓకే ఇది మీకు అర్థమైంది ఓకే నెక్స్ట్ ఓకే ఇప్పుడు చూస్తే ఐసోసిల్ ట్రయాంగిల్లోని మీడియను అండ్ ఆల్టిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ మీడియన్ అంటే ఏంటి ని దీనికి ఆపోజిట్లో ఉండే సైడ్ యొక్క మిడ్ పాయింట్ని జాయిన్ చేసే లైన్ మీడియన్ అంటాం ఇలాంటి మీడియన్స్ ఎన్ని ఉంటాయి కి త్రీ మీడియన్స్ ఉంటాయి మరి ఆల్టిట్యూడ్ అంటే హైట్ హైట్ అంటే ఎప్పుడు కూడా మిడ్ పాయింట్ దగ్గర ఉండాలని ఏమీ లేదు స్ట్రైట్గా డిగ్రీస్ డిగ్రీస్లో డ్రా చేసిన దాన్ని మనం ఆల్టిట్యూడ్ అంటాం ఇలాంటి ఆల్టిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి త్రీ ఉంటాయి అయితే ఒక విషయం ఏంటంటే ఈకులేటర్ ట్రాంగిల్ లోని ఈకులేటర్ మీడియను ఆల్టిట్యూడ్ ఒకే లైన్ పనిచేస్తాయి రెండు వేరు వేరుగా ఉండవు రెండు ఒక లైన్ లోనే ఉంటాయి అన్నమాట మీడియం అందులో ఉంటది ఆల్టిట్యూడ్ కూడా అదే లైన్ లోనే ఉంటుంది కదా ఓకే ఇదే మీడియం ఇదే ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ ఇదే కాబట్టి నైంటీ డిగ్రీస్ రాస్తాం బోసే అంటే టూ రైట్ యాంగిల్ డ్రాయింగ్స్ ఫామ్ అవుతాయి చూసారా ఆల్టిట్యూడ్ ఆల్టిట్యూడ్ మీడియం రెండు ఒకటే కదా ఆల్టిట్యూడ్ అండ్ మీడియం ఆర్ ఈక్వల్ ఇన్ ఐసోసెల్ ట్రాయింగ్ ఐసెస్ఎల్ ట్రాయాంగిల్లో మీడియను అండ్ ఆల్టిట్యూడ్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి కదా ఇంకా ఐసెస్ఎల్ ట్రాంగిల్ ఆల్టిట్యూడ్ అండ్ మీడియన్స్ ఆర్ ఈక్వల్ ఓకే కదా మీడియన్స్ ఆర్ ఈక్వల్ రెండు కూడా ఈక్వల్గానే ఉంటాయి కదా వచ్చి అసలు మీడియన్ అంటే మీకు ఏమర్థమైంది ఒకసారి చూడండి మీడియన్ అంటే ఇది మిడ్ పాయింట్ వెట్టిసిస్ ని జాయిన్ చేసిందని మీడియన్ అంటాం అంటే ఈ మీడియన్ అనేది ఈ సైన్ని సారీ మీడియను హైట్ ఒకే ప్లేస్లో ఉంటాయి కాబట్టి ఈ హాల్టిట్యూడ్ అనేది దానికి ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ ఈ వెటిసిస్ కి ఆపోజిట్లో ఉన్న సైన్ ని ఏం చేస్తుంది బైసెక్ చేస్తుంది ఎందుకని మీడియను హైట్ రెండు ఒకటే కాబట్టి మీడియన్ అంటే అర్థమేంటి వెటిసిస్ దాని ఆపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ జాయిన్ చేసేది మరి హైట్ కూడా అందులోనే ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ లైన్ లైన్ అనేది ఈ సైడ్ ని కరెక్ట్ గా బైసెక్ చేస్తుంది అంటే ఆల్టిట్యూడ్ అనేది ఈక్విలర్ లో దాని ఆపోజిట్ సైడ్లో ఉండేటటువంటిది వెట్టిసిస్ ఆపోజిట్ సైడ్లో ఉండేటటువంటి దీన్ని ఈ హైట్ అనేది ఆల్టిట్యూడ్ అనేది బైసెక్ చేస్తుంది అంటే ఈక్వల్ గా కట్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆల్టిట్యూడ్ అనేది ఈ ట్రయాంగిల్ని టూ ఈక్వలేటెడ్ గా కట్ చేస్తుంది చూడండి ఇది ఎంత ఉంటుంది ఏరియా దీనికి కూడా ఏరియా ఎంత ఉంటుంది ఈక్వల్గా కట్ చేస్తుంది కన్నా వచ్చి రెండు రెండు ఈక్వల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా కట్ చేయడం అనేది జరుగుతుంది ఏది ఆల్టిట్యూడ్ అనవచ్చు లేదా మీడియన్ అయినా అనొచ్చు వచ్చి ద ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ద వెటెక్స్ వెటెక్స్ నుంచి గీసినటువంటి ఆల్టిట్యూడ్ అనేది డివైడ్స్ డివైడ్ చేస్తుంది ఐసెస్ఎల్ ట్రయాంగిల్ ఐసెస్ఎల్ ట్రయాంగిల్ డివైడ్ చేస్తుంది ఇంటూ కాంగ్రెంట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అంటే ఈక్వల్ అనమాట ఇంకా పూర్తిగా ఈక్వల్ అవతలది ఎంత ఉంటుంది ఏరియా యువతులు కూడా అంతే ఉండేటట్టుగా అది సెపరేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను ఓకే ఒకే కన్నా ఇప్పుడు చూస్తే ఈ ఆల్టిట్యూడ్ ఏదైతే ఉందో ఇది యాంగిల్ ని బైసెక్ చేస్తుంది యాంగిల్ ని బైసెక్ చేస్తుంది కదా అంటే యువతల పక్క ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది కన్నా మిగతా వాటి ఇది ఒకటి మాత్రం అలా జరుగుతుంది ఇది అలా జరగదు ఇది కూడా అలా జరగదు యాంగిల్ బైసెక్ చేయదు ఈ ఒక్క యాంగిల్ మాత్రం ఈ లైన్ మాత్రమే ఈ మీడియం లేదా ఈ ఆల్టిట్యూడ్ మాత్రమే ఈ యాంగిల్ బైసెక్ చేస్తుంది బీని కానీ ఇక్కడ నుంచి ఎలా లైన్ డ్రా చేస్తే దాన్ని బైసెక్ చేయదు దీన్ని కూడా బైసెక్ చేయడం అనేది జరగదు కన్నా ఓకే ఈ ఆల్టిట్యూడ్ ఫ్రమ్ విటెక్స్ ఏ టు బేస్ బీసీ అంటే ఏ నుంచి బీసీకి ఒక లైన్ డ్రా చేస్తే ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ద వెక్స్ ఆఫ్ యాంగిల్ ఏ యాంగిల్ ఏం చేస్తుంది అంటే అది ఈక్వల్గా గా బైసెక్ చేస్తుంది యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ వెటెక్స్ ఆఫ్ వెటెక్స్ యాంగిల్ యాంగిల్ఏ యాంగిల్ ఏ నది ఈక్వల్ గా ఆల్టిట్యూడ్ అనేది ఏ నుంచి గీసినటువంటి ఆల్టిట్యూడ్ అనేది యాంగిల్ ఏని బైసెక్ చేయడం అనేది జరుగుతుంది కనుక ఇది రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ కన్నా రైట్ యాంగిల్ ఉన్న ఐసోసెల్ ట్రయాంగిల్ అంటే ఇందులో ఒక యాంగిల్ నైన్టీ డిగ్రీస్ ఉంటుంది టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి ఈ సైడ్ ఈ సైడ్ ఈక్వల్ ఓకే ఈ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్న రైట్ యాంగిల్ ఇది రైట్ యాంగిల్ అండ్ టూ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ కన్నా రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ ఒక యాంగిల్ ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉంటుంది మిగిలిన టూ సైడ్స్ టూ యాంగిల్స్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఒకటి ఉంటుంది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఒకటి ఉంటుంది ఇది ఖచ్చితంగా తెలియాలి తర్వాత రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రాంగిల్లో ఎప్పుడైనా ఒక సైడ్ ఇచ్చేస్తే అంటే ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఈ రెండు అంటే వీటిని మనం ఏమంటాం అంటే కన్నా వచ్చేట లెగ్స్ అని అంటాం ఇది బేస్ అనమాట ఇది కానీ తెలిస్తే అంటే ఇప్పుడు కానీ సపోజ్ ఇది టూ సెంటీమీటర్స్ అన్నాడు అనుకోండి ఇది కూడా టూ సెంటీమీటర్స్ కదా అవుతుంది వచ్చి ఎస్ అప్పుడు ఇది ఎంతో మనం ఫైన్ చేయడానికి దగ్గర స్థిరం ఉంది లేకపోతే మీరు ఇంకోలా చేయొచ్చు దీని పక్కన రూట్ టూ రాసేస్తే ఇది వచ్చేస్తుంది దీనిలో ఎంత వచ్చేస్తుంది ఓకేనా సపోజ్ ఇదే ఇచ్చాడు అనుకోండి సైడ్ కావాలంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని రూట్ టూ చేసేస్తే ఇది వచ్చేస్తుంది వచ్చి ఓకే మీకు ఇది వచ్చి ఈ ట్రయాంగిల్ గురించి మీకు తెలిసింది ఏరియా ఫైన్ చేయాలి ఐసోసెల్ రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ కి ఏరియా ఫైన్ చేయాలంటే ఫార్ములా ఆఫ్ బీహెచ్ రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్ ఏరియా ఏంటంటే కన్నా ఏరియా సారీ కన్నా యాంగిల్ ఐసోసెల్ ట్రయాంగిల్కి ఏరియా ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ఐసోసెల్ ట్రాయాంగిల్ ఈక్వల్స్టీ ఎంత కన్నా వచ్చి దీనికే కాదు కన్నా ఇప్పుడు సపోజ్ దీనికి కూడా హైట్ ఇచ్చేసాడు అనుకోండి ఇది ఎంత హైట్ ఇచ్చేసాడు అనుకోండి హెచ్ ఇచ్చేసాడు అనుకోండి ఇది బేస్ ఇన్ హైట్ దీనికి ఇదే ఫామ్లా ఆఫ్ బీహెచ్ అని చెప్పేసి అంటాం దీనికి కూడా కానీ ఐసోసెల్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ కి ఏరియా ఫైన్ చేయడానికి అయితే ఆఫ్ బీహెచ్ అనే ఫార్ములా అని వాడతాం కనవచ్చు అయితే ఐసోసెల్ ట్రాయాంగిల్ కి రైట్ యాంగిల్ కాకుండా ఐసోసెల్ ట్రాయాంగిల్ కి ఏరియా ఫైన్ చేయడానికి ఇంకొక ఫార్ములా ఉంది కనవచ్చు ఎప్పుడు హైట్ ఇవ్వడప్పుడు హైట్ ఇవ్వలేనప్పుడు దీనికి ఏరియా అనేది ఏ విధంగా దీనికి హైట్ ఇవ్వలేనప్పుడు హైట్ ఇస్తే ఆఫ్ బీహెచ్ ఫార్ములా ఏరియా ఫార్ములా ఏంటి ఆఫ్ బీహెచ్ మరి హైట్ ఇవ్వకపోతే ఏరియా ఏ విధంగా ఫైన్ చేస్తారు అంటే హైట్ ఇవ్వలేనప్పుడు ఏరియా ఫైన్ చేయడానికి బి బై టూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఫోర్ ఈ ఫార్ములా యూజ్ చేయచ్చు అంటే బి అంటే ఏంటి బేస్ ఏ అంటే ఏంటి లెగ్స్ ఈ రెండు కూడా ఓకేనా ఈ ఫామ్ లో ఉపయోగించి మన హైట్ ఇవ్వకపోయినా సరే ఏరియాని ఫైన్ చేసి వచ్చి కన్నా ఎలా ఫైన్ చేస్తారు పెరిమీటర్ అంటే ఏ ప్లస్ ఏ చుట్టూ ఉన్న మెజర్మెంట్స్ ఫైన్ చేయడం అంటే ఏ ప్లస్ ఏ టూ ఏ టూ ఏ ప్లస్ బి అనమాట అంటే పెరిమీటర్ ఏంటి పెరిమీటర్ ఆఫ్ వైసీస్ఎల్ ట్రయాంగిల్ టూ ఏ ప్లస్ బి కన్నా వచ్చి ఓకేనా ఇంకొకటి ఏంటంటే కన్నా ఆర్థో సెంటర్ అండ్ సెంట్రాయిడ్ రెండు కూడా ఈ లైన్ మీద వస్తాయి ఈ లైన్ మీద వస్తాయి అసలు ఆర్థో సెంటర్ అంటే రెండు ఒకే దిక్కన ఇప్పుడు సపోజ్ చూస్తే రెండు ఒకే ప్లేస్లో అనేది వస్ రావడం అనేది జరుగుతుంది ఎక్కడ చూడండి ఇప్పుడు సపోజు మీడియన్స్ అన్నీ కూడా మీడియన్ అంటే ఈ మిడ్ పాయింట్ ఈ లైను మీట్ అయ్యేటటువంటి లైన్ అదేవిధంగా మిడ్ పాయింట్ ఈ లైన్ మీట్ అయ్యేటటువంటి ఈ మిడ్ పాయింట్ ఈ లైను కలిపితే వచ్చేదాన్ని మనం మీడియన్ అంటాం ఈ మీడియన్స్ ఎన్ని డ్రా చేసాం త్రీ డ్రా చేసాం ఈ మీడియన్స్ మూడు డ్రా చేసినప్పుడు ఏ ప్లేస్లో అయితే మీట్ అవుతాయి దాన్ని మనం సెంట్రాయిడ్ అంటాం అదేవిధంగా ఆల్టిట్యూడ్స్ ఆల్టిట్యూడ్ ఇటో ఒక ఆల్టిట్యూడ్ ఇటోక ఆల్టిట్యూడ్ మూడు ఆల్టిట్యూడ్ డ్రా చేసినప్పుడు ఆ మూడు కట్ చేసుకున్న ప్లేస్ని ఆర్తో సెంటర్ అంటారు దీని ఏమో సెంట్రాయిడ్ అంటామో దానికి ఏమో ఆర్థో సెంటర్ అంటాం ఈ రెండు కూడా ఒకే ప్లేస్లో రావడం అనేది జరుగుతుంది కన్నా ఓకే ఓకే కానీ ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా నచ్చకపోతే డెజలైక్ చేయండి కామెంట్ రాయడం మాత్రం మర్చిపోవద్దు కన్నా ఓకే ఈ ఛానల్ మీకు ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కన్నా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చినటువంటి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఛానల్ ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి సేవ్ చేయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కన్నా